टी कांग्रेस व्यूहकर्त सुनील कनुगोल्लुकी साइबर क्राइम पोलीसुलु नोटीसुलु इच्चारु ई नेल 30न विचारणकु हाजरु कावालनि आदेशिंचारु सुनील नोटीस कापीनी अंदुकुन्नट्लु संतकं पेट्टारु टीपीसीसी वर्किंग प्रेसिडेंट मल्लू रवि तेलंगाणा सीएम केसीआर एमएलसी कविता मंत्री केटीआर्लनु किंचपरुस्तू पोस्टुलु पेट्टारनि आरोपणलुंदि ఇప్పటికే ఈ కేసులో సునీల్ టీమ్ లో ముగ్గురు సభ్యులను విచారించేందుకు నోటీస్ ఇచ్చారు పోలీసులు ఐపీసీ సెక్షన్ 469 505 కింద సునీల్ కనుగోలు టీమ్ పై కేసు నమోదు చేశారు సునీల్ కనుగోలుకి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులకు సంబంధించి మరింత సమాచారం ఆ క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సునీల్ కనుగోలుకు सीआरपीसी 41A కింద నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులను ఆయన తరపున టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఈ నోటీసులు తీసుకున్నాడు ఈ రోజే సో ఇందులో ప్రధానంగా వాళ్ళు స్పెసిఫై చేసింది ఏంటంటే సామ్రాట్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేశామని అది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ डिटेक्टिव डिपार्टमेंट हैदराबाद संबंधित साइबर क्राइम पुलिस स्टेशन लो केस रजिस्टर चेसामनी क्राइम नंबर 2192 ऑफ 2022 किंद अंडर सेक्शन 469 505 ऑफ 2 सेक्शन किंद केस नमोदु चेसामनी ई केस तो नीकु प्रत्यक्षंगा नी दग्गर नुंची कोन्नि अंशालु राबट्टाल्सि उंदि नी दग्गर नुंची कोन्नि निजालु तेलुसुकोवाल्सि उंदि काबट्टि नुव्वु विचारणकु हाजरु कावाली ई नेल 30 उदयं 11 गंटलकु अवसरमैनटुवंटि ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఈ కేసుకు నీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయా లేవా అని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ అవసరమైతే లెటర్ తీసుకొని రావాలని ఆ లెటర్ ఈ నోటీస్ సారాంశంగా ఉంది అయితే సునీల్ కనుగోలు వ్యవహారంలో అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అక్యూజ్లు ఎవరైతే ఆ రోజు దొరికిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 41 టీఆర్పీసీ ఇవ్వడం వాళ్ళు కోర్టుకు వెళ్ళడం కోర్టు వాళ్ళకి అరెస్ట్ చేయరాదు కానీ విచారణ జరుపుకోవచ్చు అని చెప్పడం వాళ్ళను విచారణ జరిపేందుకు నిన్న నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు హాజరు కాకపోవడం జరిగింది అయితే సునీల్ కనుగోలు విదేశాల్లో ఉండడం వల్ల ఆయనకు 41 సిఆర్పిసి ఇవ్వడం కుదరలేదనేది సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు ఇండియాకు వచ్చాడని తెలిసి ఆయనకు నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో మల్లు రవి ఆయన తరఫున నోటీస్ తీసుకున్నాడు మరి ఏ కెపాసిటీలో తీసుకున్నాడు అంటే ఎందుకు తీసుకున్నాడు అనేది దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది సో సునీల్ కనుగోలు ఉదయం 11 గంటలకు 30వ తేదీ రోజు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది రైట్ థాంక్యూ సునీల్